దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. యాదాద్రి జిల్లా ఆలేలులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాల కోసమే ఏర్పడ్డ తెలంగాణలో నేటి వరకు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఆలేరులో నాలుగు మండలాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లతో ఇంటరాక్షన్ మీటింగ్ జరిగింది. అనేక మంది గ్రాడ్యుయేట్స్ వెలుగుచ్చిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దరిదాపుగా 130,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఇవ్వడం జరిగిందని, 211,000 కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో ఇవ్వడము, 13,500 ప్రైవేటు పరిశ్రమల్లో 2014 తర్వాత ఇప్పటి వరకు 14.5 లక్షల ఉపాధి కల్పన జరిగిన విషయాలు లెక్కలతో పక్కాగా గ్రాడ్యుయేట్ మిత్రులతో పంచుకోవడం జరిగింది. అవి విన్న తర్వాత గ్రాడ్యుయేట్ మిత్రులే వాళ్ళందరూ అడిగిన ప్రశ్న ఒకటే, ఈ రాష్ట్రంలో చేసిన విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు కానీ లేక ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరిగిందా అని వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తానన్న కేసీ మోడీ గారి ప్రభుత్వం 2 కోట్లు కదా, 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే, సరికాదు కదా. ఇవాళ 23 పెద్ద పెద్ద కంపెనీలను బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలను మూతవేసి ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఎల్ఐసీలను మొత్తం కూడా ఇవాళ అదానీలకు అంబానీలకు మొత్తం కూడా కట్టబెడుతున్న వైనాన్ని గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఖండించడం జరిగింది.